లేకపోతే మనకు ఈ భారతదేశాన్ని పరిపాలన చేసే వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు ప్రయత్నం చేస్తున్నారు అది లేకపోయినా నేను బాధపడుతున్నాను. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత ప్రజల కోసం మాట్లాడే వాళ్ళు ఇట్లాంటి చేస్తున్నట్టారు. మనం ప్రజల కోసం మాట్లాడాల్సిన వాళ్ళం, ప్రజల్లో ఉన్నవాళ్ళం, ముఖ్యంగా పౌర హక్కులు. పౌర హక్కుల ఆ పదంలోనే చాలా గొప్ప విశిష్టత ఉంది. పౌర ఇప్పుడు ఒక మాట ఉందండి, ఒక గురువు శిష్యుని అడుగుతున్నట అదే నాయన ఇప్పుడు ప్రభుత్వం భగవంతుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమని ఏం కోరుకుంటారంటే ఇట్లాంటి ఆయన నేను కారు కోరుకుంటాను, ఆయన బంగ్లా కోరుకుంటాను, ఆయన డబ్బు కోరుకుంటాను, గుళ్ళంటూ కోరుకుంటాను, ఎదవల్ల జ్ఞానం కోరుకోరంట, అది లేని వాడు కోరుకుంటాడు సార్ అన్నారు. అంటే ఎవరికి ఏది ఉండదు అది కోరుకుంటారని. అదేవిధంగా ఈరోజు పౌర హక్కులను కాపాడుకోవాల్సిన స్థితి వస్తుంది. దానికోసం చర్చిస్తున్నాం, ఇట్లాంటి నలుగురు కూర్చొని మాట్లాడుతున్నట్టే పౌర హక్కులకు భంగం కలుగుతుందని చెప్పడానికి ఇంక ఎందుకంటే వేరే సాక్ష్యం అక్కర్లేదు. కనుక మనం భారతీయులుగా దట్టు ఈరోజు హల్చల్ చేస్తున్నాయి. వీటిలో చూస్తే మరీ కాషాయానికి సంబంధించినటువంటి బల భయంకరంగా వస్తున్నాయి. ఇంకా ఎప్పుడైనా ప్రజల పక్కన మాట్లాడినా కానీ చట్టాన్ని గురించి నిజమైన ఇది చట్టం ఇది చేయాలి అని చెప్తే కూడా అది కాదు అని. ఎందుకంటే అసలు బలం ఉంది, బలం అనేది రాజ్యం, రాజ్యం చేతులు పోలీసు ఉంది, వ్యవస్థ ఉంది, డబ్బు ఉంది, అధికారం అన్నీ ఉంది. కాబట్టి వాళ్ళు చెప్పిందే చట్టం చేస్తుంటారు. ఇట్లాంటి పరిస్థితుల్లో పౌరత్వ సంఘం చిన్న ప్రయత్నమైనా అది పెద్దదిగా ఇన్న మనం భావించాలి. మన ఆలోచనని మన మేధస్సును ఎవరికైతే అవసరమో వాళ్ళకి పంచి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ముఖ్యంగా సార్ చెప్తూనే నిలబడుతున్నారు, నిలబడుతుందా నిలబడతా కాదు ఈ విషయాన్ని 10 మందికి తెలియజేయడం చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న లేకపోతే వ్యవస్థ చేస్తున్న పాలక వర్గం చేస్తున్నటువంటి తప్పు అని తెలియజేస్తే కూడా మనము చాలా వరకు సక్సెస్ అయినట్లే. ఎందుకంటే ప్రభుత్వం చేసే తప్పుని చెప్పగలగడం గొప్ప విజయం, అందుకంటే ఇంకొకటి కాదు మళ్ళీ పోరాటం. ప్రభుత్వం నువ్వు చేస్తున్న తప్పుని చెప్పగలిగితే చాలా గొప్ప విజయం కింద ఆలోచించవచ్చు. ఈ క్రమంలో మనం మన ప్రయత్నానికి మనందరూ కూడా కట్టుబడి ఉండాలని మనకి అవకాశం ఇచ్చింది.